రైటిక ఇవాల రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముల్లకంచెలు బారికేడ్లతో పోలీసులతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు ఆ లైవ్ ని కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి నిన్న వనపర్తి సభలో మాట్లాడుతూ ఇవాల ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువతంతా టీవీలు చూడండి ఒక కీలకమైన ప్రకటన ఒక ప్రకటన చేయబోతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ఆసక్తిగా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులందరూ టీవీ చూడాలని చెప్పి కేసీఆర్ కోరిన నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేయబోతున్నారనే ఇంట్రెస్టింగ్ అది ప్రజల్లో కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో నేరుగా బడ్జెట్పై ఇవాళ చర్చ ఉంటుంది కాబట్టి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయానికి సంబంధించిన చర్చ అయితే జరుగుతూ ఉంది. అక్కడ విక్రాంత్ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. విక్రాంత్, ఇవాళ రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి ప్రకటనతో ఒకసారిగా యావత్ తెలంగాణ సమాజం అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాల ప్రకటన చేస్తారా, లేకపోతే నిరుద్యోగ భృతికి సంబంధించి ఏమైనా కీలకమైన అంశాన్ని చెప్తారా, ఇలా అనేక కోణాల్లో ఈరోజు తెలంగాణ సమాజం చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది, ఏంటి అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తుంది, డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ పర్మేష్. మొత్తానికి ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కూడా మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు కూడా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కూడా మొదటగానే ఉదయం 10 గంటలకు ప్రారంభంలోనే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేయనున్నారు. వాస్తవానికి మాత్రం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు ఉంటాయి. మొదటగా ప్రశ్నోత్తరాలు, అదేవిధంగా జీరో అవర్, ఇవి రెండు కూడా సుమారు ఒక అరగంట నుంచి గంట పాటు కొనసాగనున్నాయి. కానీ ఈరోజు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాలనుకున్న సందర్భంలో ఈ ప్రశ్నోత్తరాలను జీరో అవర్ను రెండింటిని కూడా క్యాన్సిల్ చేశారు. నేరుగా సీఎం ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత మాత్రం బడ్జెట్పై చర్చ కొనసాగుతుంది. మాత్రం మన ఊరు మనబడికి సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి వనపర్తిలో ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభలో మాత్రం రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ఉదయం 10 గంటలకు టీవీల ముందు ఉండండి, నేను ఒక కీలకమైన ప్రకటన అసెంబ్లీలో చేయబోతున్నాను, ఇది మీకు ఒక తీపి కబూరు, ఖచ్చితంగా ఇది ఒక షాకింగ్ న్యూస్, మీకు చాలా గొప్పగా ఉంటుందనే మాటలు మాత్రం సీఎం కేసీఆర్ మాట్లాడాడు. మొత్తానికి దాని మీదనే ఈరోజు కూడా విద్యార్థులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులంతా కూడా మాకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఉంటాయా, లేదంటే నిరుద్యోగ వృత్తి, లేదంటే ఈ రెండు కూడా నిరుద్యోగ వృత్తితో పాటు నిరుద్యోగ వృత్తి కూడా 2019 ఎన్నికల సమయంలో కూడా ప్రతి ఒక్కరికి 3116 నిరుద్యోగ వృత్తి ఇస్తారు, ఎన్నికల హామీలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దీంట్లో భాగంగానే ఈరోజు ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి కూడా ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం ఇటు విద్యార్థులు నిరుద్యోగులు ఎదురుచూస్తున్న సందర్భం ఉంది. అయినప్పటికీ మాత్రం మనకున్న సమాచారం మాత్రం నిరుద్యోగ వృత్తి మాత్రం ఉండే అవకాశం లేనట్టే తెలుస్తుంది. ఇక నోటిఫికేషన్ల విషయానికి వస్తే మాత్రం ఇటీవల విశ్వాస కమిటీ ఒక కమిటీ వేసుకుంది, అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఒక కమిటీ వేసుకుంది. ఈ కమిటీ మాత్రం 190,000 ఉద్యోగాలు అంటే సుమారు 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఖాళీలు ఉన్నాయనేసి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది చీఫ్ సెక్రటరీకి. విషయంపై కూడా సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ సీఎం కేసీఆర్ కూడా నివేదిక ఇచ్చిన సందర్భం ఉంది 2 లక్షలకు సంబంధించి. దీంట్లో చాలా గొప్పగా ఉంటుందని నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్ని నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 7.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా సుమారు 50,000 ఉద్యోగాలు రేపే విడుదల చేశాను, జీవో వస్తుంది, ఎన్నికల కోడ్ ఉంది అని తప్పించుకొని తిరుగుతున్న సందర్భం ఉంది టీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోగానే మీకు నోటిఫికేషన్ ఉంటుంది, ఉద్యోగాలు గొప్పగా ఉంటాయనేసి మాత్రం పదే పదే చెప్తున్నాడు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, హుజూరాబాద్ ఎన్నికలు, ఈటల రాజేందర్కి సంబంధించిన ఎన్నిక వచ్చిన సందర్భంలో కూడా ఇదే ప్రకటనలు సాక్షాత్తు సీఎం కేసీఆర్ చేశారు. అయినప్పటికీ మాత్రం ఇప్పటివరకు గొప్పగా చెప్పుకునే ఒక నోటిఫికేషన్ కూడా 7.5 సంవత్సరాలు లేదు. ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంకు సంబంధించి కూడా విద్యార్థుల పాత్ర మరవలేంది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీలు అన్నీ కూడా విద్యార్థులంతా కూడా రోడ్ల మీద మార్చ్ చేయడం వల్లనే ఒక తెలంగాణ రాష్ట్రం సాకారం అయినది అందరికీ తెలిసిన విషయం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా మోసపోయిన రంగం ఏదైనా ఉందా అంటే మాత్రం అది విద్యారంగమే. నిరుద్యోగులు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే కొంత హడావుడి చేస్తున్న నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఏముండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. మొత్తానికి మాత్రం మనకున్న సమాచారం 50,000 నుంచి 60,000 లేదా 70,000 వరకు కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని ఉద్దేశించే నిన్న వనపర్తిలో జరిగిన సభలో కూడా రేపు ఉదయం 10 గంటలకు సభలో నేను మాట్లాడతాను, టీవీలకే అంకితం అవ్వండి అనేసి కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు
ప్రకటించిన నేపథ్యం ఉంది. దీంట్లో భాగంగానే ఈ రోజు నోటిఫికేషన్‌లకు సంబంధించి ఒక ప్రకటన ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. దీన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా యువజన సంఘాలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు డిమాండ్ చేస్తున్నారు. ఓన్లీ నోటిఫికేషన్‌లు 50,000 60,000 ఇచ్చి తూతూ మంత్రంగా వేయడం కాదు, ఖచ్చితంగా ఏదైతే బిషవల్ కమిటీ ఏదైతే సూచిస్తుందో 2 లక్షల ఉద్యోగాలు ప్రకటన ఉండాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా 3.5 సంవత్సరాలుగా వస్తున్నా కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ప్రకటించలేదు. ఈరోజు తక్షణమే నిరుద్యోగ వృత్తి కూడా ప్రకటించి ఈ 3.5 కాలానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగికి కూడా 1 లక్ష రూపాయలు కూడా తన అకౌంట్లో వేయాలనేసి మాత్రం విద్యార్థులు నిరుద్యోగులు కోరుతున్నారు. మొత్తానికి మాత్రం మరికాసేపట్లో ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ మాత్రం దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఆ 2 లక్షలు కూడా ఒకేసారి భర్తీ చేయాలి. భర్తీ చేస్తే అవసరమైతే పాలాభిషేకం కూడా చేస్తాను. విద్యార్థులకు నిజంగా నిరుద్యోగులకు ఒక సంతోషకరమైన వార్త చెప్తే పాలాభిషేకం చేస్తానేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ భువనగిరి ఎంపీ నల్గొండ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా సిఎల్పి నేత భక్తి విక్రమార్క కూడా నిరుద్యోగులకు నిజంగానే ఆశాజనకంగా ఉంటే వాళ్ళకు సంతోషకరమైన వార్త ఉంటే మేము కూడా ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకుంటామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇది ఇలా ఉంటే మాత్రం ఈరోజు సభకు మాత్రం బీజేపీ పార్టీ రాని పరిస్థితి. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశం ప్రారంభమైన సందర్భంలో ఏదైతే సస్పెండ్ చేసిందో ఈ సెషన్ మొత్తం కూడా బీజేపీ నేతలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈరోజు కేవలం అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలే సభలో ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఇదే అంశంకు సంబంధించి కూడా అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు అనేది బీజేపీ వాదన. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో కూడా దాని మీద న్యాయస్థానంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని అన్యాయంగా బయటకు దోసేశారు. ఇదే విషయం మీద మీరు కల్పించుకొని మళ్ళీ మేము సభకు పోయేలా మాకు అనుమతి ఇవ్వనేసి హైకోర్టుకు మాత్రం బీజేపీ నేతలు పోయిన పరిస్థితి. ఇది ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక వాయిదా తీర్మానం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చేది. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఎరువులకు సంబంధించి పంట కొనుగోలుకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక కీలకమైన ప్రకటన చేయాలనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక వాయిదా తీర్మానాన్ని స్పీకర్కి గత కొద్ది సేపటికి మిత్రమే ఇచ్చింది. అయినప్పటికీ ఈ అంశం మాత్రం చర్చకు వచ్చే సందర్భం లేదని చెప్పుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 0 అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ ఈరోజు లేదు. కేవలం ముఖ్యమంత్రి ప్రసంగం, అదేవిధంగా ఆ తర్వాత మాత్రం బడ్జెట్కు సంబంధించి ఒక రిప్లై ఉంటుంది. బడ్జెట్కు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు అదేవిధంగా బాల్క సుమన్తో పాటు మరో 2 మంది టీఆర్ఎస్ నేతలు మాట్లాడతారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి వచ్చేసరికి సిఎల్పి నేత భట్టి విక్రమార్తో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపట్నం మాట్లాడతాడు. ఇక ఎంఐఎంకి సంబంధించి మరో 2 ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఆ తర్వాత మాత్రం బడ్జెట్ రిప్లై ఉంటుంది. ఆ రిప్లై కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కానీ లేదంటే సీఎం కేసీఆర్ కానీ ప్రకటిస్తాడు. పరమేష్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.